సో నిన్నటి క్లాస్ లో ఎనీ డౌట్స్ శ్రీనివాస్ అండ్ సాయినాథ్? నో సార్. అర్థమైందా క్లియర్ గా? అండర్స్టాండ్? ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేద్దాం, డోంట్ వరీ. ఓకేనా? ప్రతిదీ మనకు స్టార్టింగ్ 3 బేసిక్ క్లాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. అవి బాగా అర్థమవుతేనే మనకి ఫర్దర్ క్లాసెస్ బాగా అర్థమవుతాయి. ఓకే, అడుగుతాను, మీరు చెప్పాలి. ఓకే ఓకేనా శివకుమార్? ఓకే సార్. యా సాయినాథ్ ఓకేనా? కుమార్ ఓకే ఓకే బ్రో. యా సో ఇప్పుడు నేను చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఫ్రమ్ కృష్ణా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. సో ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ కృష్ణా ట్రేడర్స్లో ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది, తర్వాత దాని ఫంక్షన్కి ఏది అని చెప్పాలి. ఓకే, సో చెప్పు చెప్పు కుమార్. పర్చేజ్ ఫ్రమ్ కృష్ణా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్, దాంట్లో ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుందో చెప్పు. పర్చేజ్ ఫ్రమ్ కృష్ణా ట్రేడర్స్. యా పర్చేజ్ ఫ్రమ్ కృష్ణా ట్రేడర్స్ లో ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? కృష్ణా ట్రేడర్స్ క్రెడిట్ అవుతుంది. వెరీ గుడ్. పర్చేజ్ డెబిట్ అవుతుంది. దానికి ఏంటి ఫంక్షన్ కి? ఫంక్షన్ కి ఏమొస్తుంది పర్చేజ్ అంటే ఫంక్షన్ కి ఏమొస్తుంది? F9. వెరీ గుడ్. F9. యా వెరీ గుడ్ కుమార్. తర్వాత నెక్స్ట్ వన్ సేల్స్ టు లతా ట్రేడర్స్. సో సేల్స్ టు లతా ట్రేడర్స్ అంటే ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రియేట్ అవుతుంది, దాని ఫంక్షన్ కి ఏమి చెప్పు శ్రీనివాస్. చెప్పు సేల్స్ టు లతా ట్రేడర్స్ లో. ఓకే, సేల్స్ టు లతా ట్రేడర్స్ లో మనకి ఏది డెబిట్ వస్తుంది, ఏది క్రెడిట్ వస్తుంది చెప్పు. లతా సేల్ చేసింది కాబట్టి ఎవరు లత ఎందుకు సేల్ చేస్తుంది? సేల్స్ టు లతా ట్రేడర్స్ అంటే నువ్వు సేల్ చేసావా, లతా ట్రేడ్ లతా సేల్ చేసిందా? నేను సార్. మళ్ళీ లత ఎందుకు సేల్ చేస్తుంది అంటే సేల్ డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా? లతా ట్రేడర్స్ డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా? చెప్పు సార్. ఓకే సార్, మళ్ళీ చూడాలి సార్. చూడాలి కదా శ్రీనివాస్, మన బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. కుమార్ చెప్పు కుమార్, సేల్స్ టు లతా ట్రేడర్స్ అంటే ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? సేల్స్ డెబిట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అండి సేల్స్? సేల్స్ అనేది ఏం అకౌంట్? సేల్స్ టు లతా ట్రేడర్స్. సేల్స్ అనేది ఏం అకౌంట్? పర్సనల్ ఆ, రియల్ ఆ, నామినల్ ఆ? రియల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ కమ్స్ ఇన్ నీ బిజినెస్ సేల్ చేస్తా ఉంటే నీ బిజినెస్ నుంచి వస్తువులు గోస్ అవుట్ ఆ, కమ్స్ ఇన్ ఆ? గోస్ అవుట్. మళ్ళీ డెబిట్ ఎందుకు అవుతుంది? క్రెడిట్ అవుతుంది. అక్కడ లతా ట్రేడర్స్ అనేది ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. డెబిట్ అవుతుంది. వెరీ గుడ్. సో సేల్స్ అనేది క్రెడిట్ అవుతుంది, లతా ట్రేడర్స్ అనేది డెబిట్ అవుతుంది. ఓకేనా? సో తర్వాత జస్ట్ కంప్యూటర్, జస్ట్ కంప్యూటర్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలా, పర్చేజ్ చేసినట్టే ఊహించుకోవాలా క్యాష్ కి. అంటే ఇక్కడ కంప్యూటర్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది, ఏది ఫంక్షన్ కి వస్తుంది చెప్పండి. చెప్పు సైనాథ్.
కంప్యూటర్ అకౌంట్ రిలేటెడ్ టు కాష్ అకౌంట్ సార్. అది నీ లాంగ్వేజ్ లో, నా లాంగ్వేజ్ లో చెప్పు. సార్ కంప్యూటర్ డెబిట్ అవుతుంది, క్యాష్ క్రెడిట్ అవుతుంది సార్. వెరీ గుడ్. ఫంక్షన్ కి ఏమొస్తుంది? ఫంక్షన్ కి వచ్చేసి ఎఫ్ఐ సార్. వెరీ గుడ్. ఓకే డన్. సో తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ శివకుమార్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఏమొస్తుంది? పక్కన ఏం లేదంటే క్యాష్ ని ఊహించుకోవాలి. ఏది డెబిట్ వస్తుంది, ఏది క్రెడిట్ వస్తుంది? డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఎక్కడ నుండి అంటే ఫ్రమ్ క్యా? పర్సనల్ ఆ రియల్ ఆ నామినల్ ఆ? డిస్కౌంట్ వచ్చేసి నామినల్ వస్తుంది. ఓకే వెరీ గుడ్. దాని ఫార్ములా ఏంటి, రూల్ ఏంటి? డెబిట్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ ఆర్ లాస్, క్రెడిట్ వచ్చేసి ఇన్కమ్ ఆర్ ప్రాఫిట్. ఇప్పుడు డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే బిజినెస్ కదా, ఇన్కమ్ ఆ ఎక్స్పెన్స్ ఆ? ఎక్స్పెన్స్. డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది బిజినెస్ ఇన్కమ్ ఆ ఎక్స్పెన్స్ ఆ? అంటే మనం డిస్కౌంట్ ఇస్తున్నామా మనం మన మన బిజినెస్ నుండి? డిస్కౌంట్ మనం ఇవ్వట్లేదు, మనకు డిస్కౌంట్ వస్తుంది. ఓకే, మనకు డిస్కౌంట్ వస్తుంది అంటే ఇన్కమ్ అవుతుంది. డెబిట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది క్రెడిటా డెబిటా? క్రెడిట్. ఓకే, క్యాష్ అనేది ఏమవుతుంది, డెబిటా క్రెడిటా? డెబిట్ అవుతుంది. వెరీ గుడ్. సో బిజినెస్ కి డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది బిజినెస్ ఇన్కమ్, ఇన్కమ్ కాబట్టి అది మనకి క్రెడిట్ అవుతుంది, క్యాష్ అనేది డెబిట్ అవుతుంది. సో తర్వాత రాజా స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్, ఓకేనా? దీంట్లో ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? తర్వాత దాని ఫంక్షన్ కి ఏమిటి చెప్పండి. ఈరోజు చెప్పారు రాజా మూలధనం పెట్టాడు సార్. యా, రాజా అనే పేరు తీసుకోకూడదు. ఇది ఈరోజు మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లాగా ఉంటాయి అనుకోండి, ఓకేనా? ఇలా మనం నోటీస్తో చెప్పగలిగితేనే అకౌంట్స్ మన మన మైండ్లో ఉండేట్టు లెక్కన, ఓకేనా? నేను చెప్పే ఎంట్రీస్కి మీరు నోటీతోనే ఆన్సర్ చెప్పగలిగితే అప్పుడు మీ మైండ్లో ఆన్సర్స్ ఉన్నట్టు, మీకు అర్థమైనట్టు. రాజా స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ 1 lakh, ఓకేనా? సో రాజానే క్యాపిటల్ అవుతాడు. పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలా, ఓకేనా? క్యాపిటల్ క్యాష్, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది, దీని యొక్క ఫంక్షన్ కి ఏమిటి చెప్పండి. చెప్పు చెప్పు సైరాజ్. సార్ క్యాష్ డెబిట్ అవుతుంది, క్యాపిటల్ క్రెడిట్ అవుతుంది సార్. ఓకే వెరీ గుడ్. ఫంక్షన్ కి వచ్చేసి F6 సార్. F6. ఓకే వెరీ గుడ్. సో తర్వాత డ్రాయింగ్స్, జస్ట్ డ్రాయింగ్స్, దీని యొక్క పక్కన ఏం లేదంటే క్యాష్ ను ఊహించుకోవాలా. ఊహించుకున్న తర్వాత ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది, దాని యొక్క ఫంక్షన్ కి ఏమవుతుంది చెప్పండి. డ్రాయింగ్స్ డెబిట్ సార్, క్యాష్ క్రెడిట్ సార్. ఫంక్షన్ కి వచ్చేసి ఎఫ్ఐ సార్. ఎఫ్ఐ. వెరీ గుడ్ సైన్ అప్. సో తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, పక్కన ఏం లేదంటే క్యాష్ ను ఊహించుకోవాలి. ఇక్కడ ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ డెబిట్ సార్, క్యాష్ క్రెడిట్ సార్. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అనేది ఏం అకౌంట్, పర్సనల్ ఆ రియల్ ఆ నామినల్? నామినల్ సార్. నామినల్. దాని రూల్ ఏంటి నామినల్? డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అనుకోండి. ఓకే వెరీ గుడ్. సో వెరీ గుడ్. అతను చెప్పేది అర్థమవుతుందా గైస్? శివ కుమార్ అర్థమవుతుంది కానీ కొంచెం లేట్ అవుతుంది. శ్రీనివాస్ అర్థమవుతుందా? సార్. యా కుమార్, నీకు అర్థమవుతుందా కుమార్? అర్థమవుతుంది. క్యాష్ డిపాజిట్ ఇన్ సిండికేట్ బ్యాంక్, ఇక్కడ క్యాష్ ఏమవుతుంది, సిండికేట్ బ్యాంక్ ఏమవుతుంది, ఇది ఏ ఫంక్షన్ కీలో తీసుకోవాలి చెప్పండి. సిండికేట్ బ్యాంక్ డెబిట్ సార్, క్యాష్ క్రెడిట్ సార్. వెరీ గుడ్. కాంట్రాక్ట్ కాబట్టి ఎఫ్ఓ తీసుకోవాలి సార్. సూపర్ సైన్. వెరీ గుడ్, బాగా చెప్పారు. సో తర్వాత ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్, ఇక్కడ ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది, ఏ ఫంక్షన్ కి తీసుకోవాలి చెప్పు శివ కుమార్. ఒక అసెట్ ని మనం అప్పుకు పర్చేజ్ చేస్తే, ఓకేనా, ఫంక్షన్ కి ఏమొస్తుంది,
తర్వాత ఏది డెబిట్ అవుతుంది ఏది క్రెడిట్ అవుతుంది చెప్పండి. శివకుమార్ ఫర్నిచర్ ఏమవుతుంది? ఫర్నిచర్ ఫర్నిచర్ పర్చేస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్. రాజా కావచ్చు, కృష్ణ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకేనా? రాజా ట్రేడర్స్ వచ్చేసి డెబిట్ అవుతుంది. ఎందుకు అవుతుంది డెబిట్? నువ్వు ఏం చేస్తున్నావు? రాజా నుంచి పర్చేజ్ చేస్తున్నావు, వాడు గివరా రిసీవరా? గివర్ వస్తుంది. గివర్ అంటే ఏం తీసుకోవాలి, డెబిటా క్రెడిటా? క్రెడిట్ వస్తుంది. వెరీ గుడ్. సో పర్చేజ్ అనేది ఏమవుతుంది, డెబిటా క్రెడిటా? డెబిట్ అవుతుంది. ఫర్నిచర్ అనేది డెబిట్ అవుతుంది. సో ఈ ఫంక్షన్ ఏం తీసుకోవాలి, ఎఫ్ సెవెన్ ఎఫ్ ఫైవ్? వచ్చేసి ఎఫ్ సెవెన్ వస్తుంది. ఎఫ్ సెవెన్, వెరీ గుడ్. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్. ఇక్కడ క్యాష్ ఏమవుతుంది, ఎస్బీఐ బ్యాంక్ ఏమవుతుంది, ఏ కిలో పోస్ట్ చేసుకోవాలి? శ్రీనివాస్ చెప్పు. క్వశ్చన్ వచ్చేసి క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్, ఇక్కడ క్యాష్ ఏమవుతుంది, ఎస్బీఐ బ్యాంక్ ఏమవుతుంది, ఇది ఏ కిలో తీసుకోవాలి, ఏ ఫంక్షన్ కిలో తీసుకోవాలి? ఎస్బీఐ బ్యాంక్ డెబిట్ అవుతుంది సార్. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకుంటా, బ్యాంక్ రిసీవరా గివరా? బ్యాంక్ గివర్ సార్. గివర్ అంటే డెబిటా క్రెడిటా? డెబిట్ సార్. పర్సనల్ రూల్ ఏంటి? పర్సనల్ సార్. సార్ ఒకసారి మన చూడాలి సార్. ఏంటి శ్రీనివాస్, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఏ 100 ఉన్నాయా క్వశ్చన్స్? 3 రూల్స్ గుర్తుపెట్టుకోలేకపోతున్నావా? పర్సనల్ రూలు, రియల్ రూలు, నామినల్ రూల్ గుర్తులేవా? ఇలా అయితే చాలా కష్టం. బేసిక్స్ స్టాండర్డ్ ఉండాలి మనం. బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. అవే సరిగా గుర్తులేకపోతే ఫర్దర్ ముందుకు పోలేం. సాయినాథ్ చెప్పు. సాయినాథ్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్, క్యాష్ అనేది ఏం అకౌంట్? ఓకే, ఫస్ట్ క్యాష్ అనేది ఏం అకౌంట్, పర్సనల్ ఆ రియల్ ఆ నామినల్? రియల్. ఆ రియల్ రూల్ చెప్పు. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సిండికేట్ బ్యాంక్ పర్సనల్ ఆ రియల్ ఆ నామినల్? పర్సనల్ సర్. ఆ రూల్ చెప్పు. డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. ఇక్కడ ఏది డెబిట్ అవుతుంది ఏది క్రెడిట్ అవుతుంది? క్యాష్ డెబిట్ అవుతుంది సార్, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ అవుతుంది సార్. ఓకే, వచ్చేసి కాంట్రాక్ట్ అంటే ఎఫోర్ట్. వెరీ గుడ్, సూపర్. సో తర్వాత డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్ చెప్పు సాయినాథ్. సార్ డిప్రిషియేషన్ డెబిట్ అవుతుంది సార్. ఓకే, డైరెక్ట్ లేకుండా నాకు ఫంక్షన్కి చెప్పాలి, తర్వాత దాని రూల్ చెప్పాలి, ఎందుకు డెబిట్ ఎందుకు క్రెడిట్ అవుతుందో చెప్పాలి. డిప్రిషియేషన్ అనేది నీకు పర్సనలా రియలా నామినలా? సార్ నామినల్. కంప్యూటర్ అనేది? కంప్యూటర్ అనేది రియల్ సార్. రియల్. సో నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇప్పుడు డిప్రిషియేషన్ ఏమవుతుంది, కంప్యూటర్ ఏమవుతుంది? డిప్రిషియేషన్ డెబిట్ అవుతుంది సార్, కంప్యూటర్ క్రెడిట్ అవుతుంది సార్. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ ఏ కీ తీసుకోవాలి ఫంక్షన్ కి? ఎఫ్ సెవెన్ సార్. ఎఫ్ సెవెన్. ఓకే, వెరీ గుడ్. సో గైస్ అర్థమైందా? ఇలా మనం ఫంక్షన్ కీస్ అనేటివి అండ్ డెబిట్ క్రెడిట్ అనేటివి మనకు మైండ్లో ఉండాలి. అవి మనం స్టార్టింగ్ 3 బేసిస్ క్లాస్ ఎంత ఫాస్ట్గా, ఎంత మంచిగా, ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తామో ఫర్దర్ డేస్కి మనకి చాలా సింప్లిఫైడ్ అవుతుంది. ఎలా ఎంట్రీ పాస్ చేసినా కూడా అవే సరిగా అర్థం చేసుకోలేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసమే బేసిక్ క్లాస్ ఆల్రెడీ నేను లింక్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వినండి, మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుందో నోట్స్లో రాసుకోండి, రేపటి క్లాస్లో అడగండి, మనం క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఏంటంటే ప్రతి పాయింట్, ప్రతి చిన్న పాయింట్ కూడా మీరు అడగాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అడగకపోతే మీరు నష్టపోతారు. ఓకేనా? ఏదైనా ఒక సాఫ్ట్వేర్ మనం నేర్చుకుంటున్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం నేర్చుకోగలగాలి, దాని మీద కాన్సన్ట్రేషన్తో మనం నేర్చుకోగలగాలి. ఏదో క్లాస్కి వస్తున్నాం వెళ్తున్నాం అంటే కష్టం, నాకేమీ డబ్బులు వస్తుంది, మీకు నాలెడ్జ్ రావాలి.
ఓకే, ఎంత డెప్త్ గా మీరు పోతారో అన్ని డౌట్లు వస్తాయి, అన్ని డౌట్లు మీరు రాసుకొని నాకు రేపటి క్లాస్లో అడగగలిగితే అప్పుడు మీరు సూపర్. ఏ డౌట్ లేకుండా నార్మల్గా వెళ్తా ఉంటే ఇప్పుడు నేను అడగడం బట్టి మీకు తెలిసింది మీరు ఎంతవరకు నేర్చుకున్నారో నాకు అర్థమైంది. అదే అడగకపోతే క్లాసులు జరుగుతాయి కానీ నష్టపోయేది ఎవరు? మీరే. సో దయచేసి చెప్తున్నాను, నీకు అర్థం అవ్వకపోతే ఎవరికైనా కానీ రాసుకోండి అర్థం కాని పాయింట్స్, వాటి గురించి టుమారో క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, అవి డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. ఓకే, సో అది. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఇందాక చెప్పారు కదా లాస్ట్ క్వశ్చన్, డిప్రిషియేషన్ ఫ్రమ్ క్యాష్ ఫర్నిచర్, డిప్రిషియేషన్ అన్న ఫర్నిచర్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక అసెట్ మీదనే మనం డిప్రిషియేషన్ తీస్తాం. డిప్రిషియేషన్ అనేది నామినల్ వస్తాయి కదా? నామినల్ అకౌంట్ అంటే ఒక అసెట్ మన బిజినెస్ పర్పస్ కోసం తెచ్చుకున్న తర్వాత ఆ అసెట్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందాలి. సంవత్సరం పెరిగే కొద్దీ ఆ అసెట్ వాల్యూ తగ్గుతా వస్తుంది. అంటే మన బంగారం వెళ్ళి గొడవ పెడతాం కదా, బంగారు వెళ్ళి తరుగుదల తీస్తాం కదా, సో ఆ విధంగా అసెట్ మీద వాల్యూ తగ్గుతా వస్తుంది, దాన్నే డిప్రిషియేషన్ అంటారు. ఓకే, సో ఎనీ డిప్రిషియేషన్ వచ్చేసి మనకి ఇప్పుడు డెబిట్ అవుతుంది. డిప్రిషియేషన్ వచ్చేసి మనకి డెబిట్ అవుతుంది, ఎక్స్పెన్స్ ఆర్ లాస్. ఓకే, క్రెడిట్ వచ్చేసి ఫర్నిచర్. యా, ఈ విధంగా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, థాంక్యూ. ఓకే, సో రేపటి క్లాస్లో మీకు క్లియర్ కట్గా చెప్తాను. సంథింగ్ సమ్ ఎర్రర్ ఏదో వచ్చింది నా దాంట్లో, మన లైసెన్స్ వర్షన్ వేస్తున్నాను, ఇది యాంటీవైరస్, అందుకోసం అది డూప్లికేట్ యాక్సెప్ట్ చేయట్లేదు. మ్యాక్సిమం అదే డిఫికల్ట్, అది నేను క్లోజ్ చేసేసి టుమారో నీట్గా చూపిస్తాను, ఫస్ట్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? యా గైస్, యా, ఓకే, గుడ్ నైట్. మరి యా, ఓకే బ్రో, గుడ్ నైట్. యా.